శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ప్రేమాలయం రచన ఎన్ భారతీదేవి గారు. సాయంత్రం 5 గంటలైంది. విధి నిర్వహణలో అలసిపోయిన సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకున్నాడు. నుదుట సింధూరం దిద్దుకున్న పండు ముత్తైదేవులా కళకళలాడుతోంది పశ్చిమాకాశం. పూల చెట్లకు నీళ్లు కడుతున్నాడు తోటమాలి రాజయ్య. చూస్తూ కూర్చుంది లత. సముద్ర తీరానికి దగ్గరగా ఎత్తైన కొండమీద కట్టిన ఆ బంగళా ఆధునికమైన అన్ని సౌకర్యాలతో అందంగా ఆకర్షణీయంగా ఉంది. విశాల సుందరమైన పట్టణం, ఒకవైపు సముద్రం, మూడు వైపులా ఎత్తైన కొండలు. ఆ కొండల మధ్య పారే శిలయేళ్ళు ఎటు చూసినా ఎత్తు పల్లాలతో అదో అందమైన వింత లోకంలా ఉంటుంది. విశాఖపట్నంలో చాలా బంగళాలు కొండల్ని చదును చేసి కట్టినవే. రాతి ప్రదేశమైన గులాబీలు, మందారాలు మొదలైన ఎన్నో రకాల చెట్లు బలంగా ఏపుగా పెరుగుతాయక్కడ. లతా వాళ్ల బంగళా ముందున్న ఖాళీ స్థలంలో ఎర్రమట్టి పోయించి చదును చేయించి రకరకాల గులాబీ చెట్లు, నందివర్ధనాలు, మందారాలు నాటించారు. మాలతి, నైట్ క్వీన్ పొదరిళ్లలా అల్లుకుని చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఒక పక్కన గిరగిరా తిరుగుతూ నీళ్లు చిమ్ముతున్న ఫౌంటెన్, ఆ తుప్పర్ల మధ్య తడుస్తూ ఊసులాడుకుంటున్న పెంపుడు పావురాలు, కాంపౌండ్ చుట్టూ తిరుగుతున్న పెద్ద ఆల్సేషియన్ కుక్క, ఇవన్నీ ఇంటివారి అంతస్తుని చాటుతున్నాయి. ఆ అందమైన బంగళాకు యజమాని రాజేష్ హుందాగా, టీవీగా, దర్జాగా ఉంటాడు. 30 సంవత్సరాల లోపు వయస్సులో 6 అడుగుల ఎత్తు, అందుకు తగిన లావుతో ఆకర్షణీయంగా ఉంటాడు. చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోతే మేనమామ పెంచి పెద్ద చేశారు. మేనమామకు పిల్లలు లేకపోవటం వలన రాకేష్ను స్వంత కొడుకుల అమితమైన ప్రేమానురాగాలతో పెంచారు. రాకేష్ తండ్రి ఆస్తిని 10 ఇంతలుగా అభివృద్ధి చేశాడు. మంచి సంబంధం చూసి అత్యంత వైభవంగా రాకేష్ పెళ్లి జరిపించాడు. వార్ధక్యంతో ఆయన 1 సంవత్సరం కిందటే చనిపోయారు. రాకేష్ ఆస్తిపాస్తులతో పాటు మేనమామకున్న ఇండస్ట్రీ, ఏసీ సినిమా థియేటర్ కూడా రాకేష్ సొంతమయ్యాయి. రాకేష్ ఫారెన్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మేనమామ పోవటంతో ఉద్యోగ ప్రయత్నం చేయకుండా బిజినెస్ చూసుకుంటున్నాడు. బాపు బొమ్మల, రవివర్మ చిత్రంలా, ముద్దబంతి పువ్వులా చూడముచ్చటగా ఉంటుంది రాకేష్ భార్య లత. 6 బయట పూల చెట్ల మధ్య గార్డెన్ చైర్లో చెక్కిట చెయ్యి చేర్చుకొని దీర్ఘాలోచనలో మునిగిపోయింది లత. భర్త రావటం కూడా గమనించలేదు. అందమైన నల్లటి ముంగురులు చల్లటి చిరుగాలికి చిందరవందరగా నుదుటి మీద హత్తుకొని ఉన్నాయి. 1 నిమిషం తదేకంగా భార్యను చూస్తూ నిల్చున్నాడు రాకేష్. లత పిలిచాడు. ఉలికిపాటుగా తలతిప్పి చూసిన లతకు దగ్గరగా నిల్చున్న రాకేష్ కనిపించాడు. కోపంతో ఆమె కళ్ళు ఎరుపు రంగుకు తిరిగాయి. భర్తతో కలిసి షాపింగ్కి వెళ్లాలని వారం రోజుల నుంచి అనుకుంటోంది. ఏ రోజు కా రోజు రాకేష్ ఆలస్యంగా రావటంతో షాపింగ్కి వెళ్ళటం వాయిదా పడుతోంది. ఉదయం వెళ్లేటప్పుడు సాయంత్రం 4 గంటలకల్లా ఇంటికొస్తాను, రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిన రాకేష్ 6 గంటలకి ఇంటికొచ్చాడు. లత, ఈరోజు కస్టమర్స్కి హోటల్ డాల్ఫిన్లో పార్టీ ఇస్తున్నాను, నేను భోజనానికి రాను. ఏ టయానికి ఇంటికొస్తాడో తెలియదు, నా కోసం ఎదురు చూడకుండా భోంచేసి పడుకో అంటూ లత మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా వేగంగా నడుస్తూ వెళ్ళి కారులో కూర్చున్నాడు. కారు గేటు దాటిపోయింది. బాధ, కోపం, దుఃఖం అన్నీ ఒక్కసారిగా వెల్లువల పొంగి లత మనసు ఉక్కిరి బిక్కిరి చేశాయి. అద్దాల మేడల్లో ఉండే లతలాంటి వాళ్లకు కరువు తీరా ఏడవటానికి కూడా స్వేచ్ఛ ఉండదు. పనివాళ్లు చూస్తారేమో అని భయం, వాళ్లు చూస్తే డిగ్నిటీకి భంగం. మనసులో పెను తుఫాన్ గాలులు వీస్తున్నా ముఖం మీద మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు లతలాంటి వాళ్ళు. తోటమాలి రామయ్య వచ్చి ఆమెకు దగ్గరగా నేల మీద పైపంచ కాలి కింద పెట్టుకుని కూర్చున్నాడు. తనతో ఏదో చెప్పాలని వచ్చి చెప్పలేక సంశయిస్తున్నాడు. అతని ముఖ కవళికలను బట్టి గ్రహించిన లత, ఏమిటి రాజయ్య దిగులుగా ఉన్నావు, మీ అమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం రాలేదా అని అడిగింది. రాజయ్య భార్య సీతమ్మ, ఆమె లత వాళ్ళింట్లోనే వంట పనిచేస్తుంది. భార్యాభర్తలిద్దరూ లత వాళ్ళింట్లోనే భోంచేస్తారు. ఇద్దరికీ కలిపి నెలకి 300 ఇస్తాడు రాకేష్. వాళ్లకు ఒక్కతే కూతురు. ఆమె భర్త కలెక్టర్ ఆఫీస్లో ప్యూన్గా పనిచేస్తున్నాడు. రాజయ్య ప్రతి నెల తమ జీతం డబ్బుల్లో 100 తమ పేర పోస్టాఫీస్లో వేసుకుని మిగతా 200 కూతురికి పంపుతాడు. కూతురు 1 సంవత్సరానికి 1-2 సార్లు వచ్చి వెళ్తుంది. ఉన్నన్ని రోజులు ఆమె కూడా తల్లిదండ్రులతో పాటు లతా వాళ్ళింట్లోనే ఉంటుంది.
వెళ్లేటప్పుడు లత బొట్టు పెట్టి చీర జాకెట్ ముక్క పెడుతుంది. వారానికి ఒకసారి కూతురు దగ్గర నుంచి ఉత్తరం రాకపోతే రాజయ్య ఉత్తరం వచ్చే వరకు దిగులుగా ఉంటాడు. అమ్మాయి దగ్గర నుంచి నిన్ననే ఉత్తరం వచ్చిందమ్మా, మరెందుకు అలా ఉన్నావు? చిన్నమ్మ, రాకేష్ బాబు చెడిపోతున్నాడు, నాకు భయంగా ఉందమ్మా. ఆ బాబు సంవత్సరం పిల్లాడిగా ఉన్నప్పుడు మేము ఇంటికి వచ్చాం. మా భుజాల మీద పెరిగాడు. 5 ఏళ్ళు విదేశాల్లో ఉండొచ్చినా సిగరెట్ తాగటం కూడా అలవాటు చేసుకోలేదు. రాకేష్ బాబు మేనమామగారు స్నేహితులందరితో చెప్పి తెగ మురిసిపోయేవారు. అటువంటిది వ్యాపారం పనుల మీద ఇప్పుడు దేశాలు తిరుగుతూ చెడిపోతున్నారు చిన్నమ్మ. కూర్చొని తిన్న 4 తరాల వరకు తరగని ఆస్తి ఉంది. ఇంకా సంపాదన కోసం దేశాలు పట్టుకొని తిరగటం ఎందుకు? ఇక నుంచి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి వ్యాపార విషయాలు చూసుకోమని చెప్పమ్మా. ఆయన నా మాట వినే స్థితి దాటిపోయారు. ఈ 1 సంవత్సరంలోనే ఆయనలో చాలా మార్పు వచ్చింది. మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్పాలనుకుంటున్నానమ్మా. చెప్పు రాజయ్య. మొన్న నేను మార్కెట్ నుంచి వస్తుంటే చిన్నబాబు గారు గౌను తొడుక్కొని జుట్టు కత్తిరించుకొని దొరసానిలా ఉన్న ఆమెను కారులో ముందు సీట్లో ఎక్కించుకొని థియేటర్ వైపు వెళ్తూ కనిపించారు. ఆ మాటలు వింటుంటే గుండెల్లో మంటలు పెట్టినట్టుగా లతకు మనస్సులోని భావాలు ముఖంలో కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ, ఆ అమ్మాయి ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తుంది రాజయ్య, ఆయనతో పాటు ఉండటం, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం ఆమె చేసే పని, కారులో ముందు సీట్లో కూర్చుందమ్మా, ఆయన దగ్గర పనిచేసే ఆవిడ కదా అక్కడే కూర్చుంటుంది అంది లత. ఏమైనా చిన్నబాబు గారు మారిపోతున్నారమ్మా, మారిపోతున్నారని నాకు తెలుసు, ఏం చెయ్యలేకనే చూస్తూ ఊరుకుంటున్నాను రాజయ్య అంది లత బాధగా. అలా ఊరుకుంటే ఎలాగమ్మా, మగవాడి మనస్సు పాదరసం లాంటిది, ఒలికిపోకముందే ఒలికిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, ఒలికిపోయిన తర్వాత తిరిగి ఒక చోటకి చేర్చడం కష్టమమ్మా. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. మందలించటానికి పెద్దవాళ్లు కూడా ఎవ్వరూ లేరు చిన్నమ్మ. అయ్యగారిని కాస్త మందలించమని మీ అన్నయ్య గారితో చెప్పకూడదు. అమ్మో, అన్నయ్యతోనా? నా కంటమ్మట నీళ్లు కారటం చూస్తే అన్నయ్య గుండె ఆగిపోతుంది. వదిన, అన్నయ్య, అమ్మ ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకొని బ్రతుకుతున్నారు. వాళ్లకు మన ఇంటి విషయాలేం తెలియకూడదు రాజయ్య. ఎప్పుడైనా బజార్లో వదిన అమ్మ నీకు కనిపించినా ఆయన గురించి ఏం చెప్పొద్దు పిచ్చి తల్లి, బాధగా అనుకున్నాడు రాజయ్య. ఆయన మారిపోతున్నారన్న భయం కంటే ఆయనలో మార్పు అన్నయ్యకు తెలిస్తే తట్టుకోగలడో లేదో అని భయంగా ఉంది రాజయ్య. అందుకే అన్నయ్య వాళ్ళింటికి కూడా వెళ్ళలేకపోతున్నాను. పొంగి వస్తున్న దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ అంది లత. తనింకా మాట్లాడితే ఆమె మరింత బాధపడుతుందని పనున్నట్టుగా లేచి గేటు వైపు వెళ్ళాడు రాజయ్య. రాత్రి 10 గంటలైంది. కొత్త పెళ్లి కొడుకుల నీటుగా ముస్తాబై ఆకాశ వీధుల్లో తారలతో విహరిస్తున్నాడు చంద్రుడు. భర్త పక్కన లేకపోతే లతకు నిద్రపట్టదు. అతడు ఏ టయానికొచ్చినా అతని కోసం ఎదురుచూస్తూ అలాగే కూర్చుంటుంది. ఆ సంగతి రాకేష్కు తెలిసినా త్వరగా ఇంటికి రావాలని అతను ప్రయత్నించినా రోజూ రాత్రిళ్ళు ఇంటికి వచ్చేసరికి 10 గంటలు దాటిపోతుంది. అసహనంగా బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతోంది లత. ఎక్కడినుండో గడియారం 11 గంటలు కొట్టిన చప్పుడు వినిపించింది. లత లేచి బెడ్రూమ్లోకి వచ్చి పడుకుంది. ఒంటరిగా ఉన్న ఆమె మనస్సును ఆలోచనలు చుట్టుముట్టాయి. రాకేష్ ఎందుకలా మారిపోతున్నాడు? అతనిలోని మార్పుకి కారణమేమిటి? ఆ మార్పుకు నేను కారణమా? అదే నిజమైతే అప్పుడు ఇప్పుడు నేను ఒకలాగే ప్రవర్తిస్తున్నానే, నాలో మార్పు అన్నదే లేదు, మరెందుకలా జరుగుతోంది? అంతకుముందు ఎలా ఉండేవారు? లత ఆలోచనలు 3 సంవత్సరాల వెనక్కి వెళ్ళాయి. రాకేష్ భోంచేసి ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ అతని ఇంటికి వచ్చేది 6 గంటలు దాటిన తర్వాత. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల చదువుతూ బెడ్రూమ్లో పడుకుంది లత. కాసేపైన తర్వాత పుస్తకం పక్కన పడేసి అలాగే నిద్రపోయింది. తలుపు తడుతున్న శబ్దానికి ఉలిక్కిపడి నిద్రలేచింది. 4 గంటలకి టీ కప్పుతో వచ్చి సీతమ్మ నిద్రలేపుతుంది. అదే అయి ఉంటుంది అనుకుంటూ తలుపులు తెరిచింది. ఎదురుగా రాకేష్ చిరునవ్వుతో నిల్చొని ఉన్నాడు. కళ్ళు విప్పార్చుకుని అతని వైపు చూస్తూ, అదేమిటి అప్పుడే వచ్చేశారు అంది చిరునవ్వుతో. రాకేష్ లత ప్రశ్నకు సమాధానం చెప్పకుండా లోపలికొచ్చి తలుపులు మూసి గడియ పెట్టాడు. ఇప్పుడు వచ్చారేమిటండి, ఇప్పుడేగా వెళ్ళారు, ఒంట్లో బాగాలేదా? ఆతృతగా అడిగింది అతనికి దగ్గరగా వస్తూ. బాగాలేదు, దిగులుగా ముఖం పెట్టి అన్నాడు రాకేష్. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి లతకు. ఉదయం వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారుగా, ఇంతలో ఏమైంది? భయంగా అంది. వెళ్ళేటప్పుడు ఏమనిపించలేదు, వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే బాధ, స్థిమితంగా కూర్చోలేకపోయాను సీట్లో.
అందుకే వచ్చేశాను. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ఆమెను దగ్గర క్లాక్కుంటూ అన్నాడు. ఒంట్లో బాగా లేకపోతే డాక్టర్కి ఫోన్ చేయకుండా ఈ వేషాలేమిటి, ఇప్పుడు వచ్చిన జబ్బుకు ఇదే మందు, తమాషాగా భుజాలు ఎగరేస్తూ అన్నాడు. మీరొచ్చింది ఎందుకా? ఆశ్చర్యంతో నోరు తెరిచింది లత. తెరిచిన ఆమె నోటిని తన నోటితో మూశాడు రాకేష్. అప వదలండి, మీకు వేళా పాళా లేదు, మురిపెంగ అంది అతని కౌగిల్ నుంచి విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ. వదలటానికేనా పనులన్నీ వదిలేసి వచ్చింది, చిలిపిగా కన్నుగీటుతో అన్నాడు. ఈ టైంలోనా? హాయిని అనుభవించడానికి కూడా ఒక టైం అంటూ ఉంటుందా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అనుభవించే అదృష్టం అందరికీ ఉంటుందా? మనలాంటి అదృష్టవంతులు ఏ కొద్దిమందికో తప్ప అంటూ ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి మీద కొరిగాడు. దేనికైనా హద్దుండాలి. తీపైనా ఎక్కువసార్లు తింటే మొహం మొత్తుతుంది, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పొందితే అనుభూతుల మదిరిమలు కూడా తగ్గిపోతాయి. అతని క్రాఫ్ట్ చెరుపుతూ కోపంగా అంది. నీ అధరామృతాన్ని ఎంత గ్రోలినా మనసు నిండదు అంటూ ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. లత అన్నయ్యకు పెళ్ళైన తర్వాత వాళ్ళమ్మకు లత పుట్టింది. ఆమె పుట్టిన 6 నెలలకే యాక్సిడెంట్లో ఆమె నాన్న చనిపోయారు. భర్త పోయిన పుట్టెడు దిగులుతో ఉన్న లత అమ్మగారు ఆ బాధతో లత నష్టజాతకురాలని, పుట్టిన 6 నెలలకే తన నుదుట కుంకుమ చెదిరిగిపోయిందని అసహించుకునేది లతను. లత ఉనికి కూడా సహించేది కాదు. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన లతను అన్నయ్య వదిన లాలించారు. ఆమెకు వాళ్లే తల్లిదండ్రులయ్యారు. చెల్లెల్లా కాకుండా వాళ్ళన్నయ్య లతను కూతుర్లా చూసేవారు. లత ముద్దు మాటలకు తప్పటడులకు మురిసిపోతూ తమకు పిల్లలు లేరన్న ఆలోచనలు కూడా మర్చిపోయారు. కాలమే మనసులోని గాయాలని మాన్పగలదు. కూతురి మాటలకు మురిసిపోయిన లత అమ్మగారు కూడా లతను లాలించేది. ముగ్గురి కళ్ళ వెలుగైన లత చిన్నతనం నుంచి ఆడింది ఆటగా పాడింది పాటగా పెరిగింది. ఇంటర్ చదివిన తర్వాత తనిక చదవనంది. చెల్లెల్ని డాక్టర్ చదివించాలని లత అన్నయ్య రామారావు గారికన్నా ఇష్టమున్నా చెల్లెలు చదువు మీద శ్రద్ధ లేదని తెలుసుకుని బలవంతంగా చదవు అని చెప్పలేకపోయారు. ఇంటర్తో లత చదువు ఆగిపోయింది. రామారావు గారు, రాకేష్ మేనమామ గారు ఇద్దరూ మంచి మిత్రులు. వయసు తేడా కూడా వాళ్ల స్నేహానికి అడ్డు రాలేదు. రాకేష్ ఫారెన్లో చదువు ముగించుకుని వచ్చాడు. ఒకరోజు మాటల మధ్యలో తన చెల్లెల్ని రాకేష్ చేసుకోమని రాకేష్ మామయ్యను అడిగారు రామారావు గారు. ఆ 2వ రోజే పెళ్లి చూపులు ఏర్పాటు చేయటం, రాకేష్కి లత నచ్చటం, వెంటనే వాళ్ల పెళ్లికి ముహూర్తాలు పెట్టించడం అన్నీ చకచక 2 రోజుల్లోనే జరిగిపోయాయి. అత్యంత వైభవంగా చూసిన వాళ్ళు ఆ వేడుకల్ని కొంతకాలం వరకు మర్చిపోలేనంత గొప్పగా లతకు రాకేష్కు పెళ్లి జరిగిపోయింది. గుండెల మీద నుంచి పెద్ద బరువును తొలగించినట్టుగా తేలిగ్గా గాలి పీల్చుకున్నారు రామారావు గారి దంపతులు. అది లతకు మొదటి రాత్రి. మల్లెపూల మాలలు మంచం చుట్టూ వేళ్లాడుతూ స్వాగతం పలుకుతుంటే, సిగ్గుల బరువుతో కనురెప్పలు మూసుకుపోతుంటే తడబడే అడుగులతో గుమ్మం వరకు వచ్చి ఆగిపోయింది లత. అప్పటి వరకు పూల పరిమళాలను ఆస్వాదిస్తూ శ్రీహరిల మంచం మీద సైనించి ఉన్న రాకేష్ ఒక్క నిమిషం లత మీద నుంచి చూపు మరల్చుకోలేకపోయాడు. తను పెళ్లి చూపుల్లో చూసిన దానికంటే ఇప్పుడు మరింత అందంగా ఉందేమిటి లత అనుకున్నాడు మనస్సులో. తెల్లచీర కట్టుకున్న లత పొందికైన అవయవ సౌష్ఠవంతో, పూరేకుల్లాంటి నాజూకైన శరీర లావణ్యంతో, కాటుకరేఖలు దిద్దిన విశాల నయనాలతో ఖజోరహ శిల్పంలా ఉంది. సృష్టిలోని అందాలన్నీ ఏరి ఆ అందాలతో ఈమెను సృష్టించాడా ఆ బ్రహ్మ అన్నంత మెరిసిపోతోంది లత. ఒక్క ఉదుటన మంచం మీద నుంచి లేచి లత దగ్గరికెళ్ళి ఆమెను 2 చేతులతో ఎత్తుకుని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. లత, పెళ్లి చూపుల్లో నేను చూసినప్పటికంటే ఇప్పుడు అందంగా ఉన్నావు, ఆమె ముంగురులు నిమురుతూ అన్నాడు. లత చెక్కిళ్ళు సింధూరపు రంగును పులుముకున్నాయి. నేను 5 సంవత్సరాలు ఫారిన్లో ఉన్నా ఏ యువతి అందం నన్ను కదిలించలేదు. మొదటిసారి నిన్ను చూడగానే ఇన్ని రోజుల నుంచి నీకు దూరంగా ఉన్నానా అని ఆశ్చర్యపోయాను. ఎవరూ నా నిగ్రహాన్ని సడలించలేకపోయారు. అటువంటిది నీ కోసం ఈ క్షణం వరకు ఎంతగా ఎదురు చూశానో. మనస్సులోని భావాలను మాటలతో చెప్పలేను, నేను అదృష్టవంతుణ్ణి. మృదువైన ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. అందాన్ని చూసి అందుకోవాలని ఆరాట పడితే ఆ ఆరాటాన్ని ప్రేమ అనరు, కాంక్ష అంటారు. ఏం వీణ మీటినట్టుగా మృదువుగా అంది లత. అందానికి తగిన తెలివితేటలున్నాయి, ఏమో అనుకున్నాను, మెచ్చుకోలుగా అన్నాడతను. ఏమనుకున్నారు? చూపుడు వేలితో అతని మీసాలు సవరిస్తూ అడిగింది. నేను చూడగానే నా చూపుల్లో చూపులు కలపలేక తత్తరపడుతూ కనురెప్పలు రెపరెపలాడించిన నిన్ను చూసి అమాయకురాలివి అనుకున్నాను.
వంచన తల ఎత్తకుండా బొమ్మలా కూర్చుంటే బుద్ధిమంతురాలు అనుకున్నాను. పెళ్ళైన తర్వాత పాపం మీ అన్నయ్య నిన్ను గురించి బ్రతిమాలుతూ నాతో చెప్పారు. నా చెల్లెలు చిన్నతనం నుంచి గారంగా పెరిగింది. పెంకితనం అల్లరి ఎక్కువ, సర్దుకుపోవాలి బాబూ అని. ఏం చేస్తాం, తప్పుతుందా మరి? నేను మీ చెల్లెల కోసం ఏ బాధ అయినా పడతాను, మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని మాటిచ్చాను మీ అన్నయ్యకు. ఎంతో బాధను అభినయిస్తూ అంటున్న భర్తను చూస్తూ గర్వంగా నవ్వుకుంది లత. ఆమె పెదవుల మీద కదలాడుతున్న చిరునవ్వులను తన్మయత్వంతో చూస్తూ పడుకున్నాడు రాకేష్. ఏమండి, మృదువుగా పిలిచింది లత. చెప్పండి శ్రీమతి గారు, మీరలా వేళాకోళం చేస్తే నేను అస్సలు మాట్లాడను, మూతి సున్నాలా చుడుతూ అంది. అమ్మో, ఆ పని మాత్రం చెయ్యకు. నువ్వు మాట్లాడుతుంటే జాబిలి కిరణాలు నేలను తాకుతున్నట్లుగా, వీణ మీటుతున్నట్లుగా ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? సున్నాలా చుట్టిన ఆమె పెదవుల మీద తన పెదవులు ఆంచుతూ అన్నాడు. అతని చిలిపి పనులకు ఆమె అణువణువున విద్యుత్ కంపనాలు ప్రవహిస్తున్నట్లుగా ఉంది లతకు. అతని శృంగారపు చేష్టలు, ప్రేమ కురిపించే మాటలు ఆమె మనస్సును మరో లోకంలో విహరింపజేస్తున్నాయి. తన ఉనికిని తను మర్చిపోయిన లత ప్రేమగా, కోరికగా, ఇష్టంగా అతని కోసమే సృష్టించబడిన దానిలా అతనిలో ఐక్యమైపోయింది. రాకేష్ ఆమె తలనిమురుతూ పడుకున్నాడు. మత్తుగా అతని గుండెల మీద తలాంచుకుని నిద్రపోయింది లత. ఆ మూడో రోజు లతకు తనింటికి కాపురానికి తీసుకొచ్చాడు రాకేష్. రామారావు గారు చెల్లెలకి పసుపు కుంకుమల కింద 10 ఎకరాల మామిడి తోట రాశారు. 100,000 రూపాయలు పెట్టి లతకు రవ్వల గాజులు చేయించారు. సకల లాంఛనాలతో అత్తగారింట్లో అడుగుపెట్టింది లత. ఆ ఉదయం ఆఫీస్కెళ్లబోతున్న భర్త దగ్గరికి వచ్చి, ఏమండి మళ్ళీ ఇంటికొచ్చేది ఎప్పుడు? అడిగింది దిగులుగా లత. 16 సంవత్సరాలుగా పుట్టి పెరిగిన ఇంటిని, కన్నవాళ్ళని వదులుకొని అన్నీ భర్తే అనుకుని అత్తగారింట్లో అడుగుపెడుతుంది ఆడపిల్ల. తన కోసం అన్నింటినీ, అందరినీ వదులుకొని వచ్చే భార్యని రక్షణగా, అండగా, తోడుగా నిలవాలి మగవాడు. నువ్వెప్పుడు చూడాలనిపిస్తే ఆ క్షణంలోనే వచ్చేస్తాను అన్నాడు ఆమెను హృదయానికి హత్తుకుంటూ. అలా కాదు, ఎప్పుడొస్తారో చెప్పండి గోముగా, గారంగా అంది లత. 6:30 వస్తాను. సరేనా, అప్పటి వరకు మీకు దూరంగా ఉండాలి. ఇన్ని రోజుల నుంచి ఎలా ఉన్నావు? అప్పుడు మీరు తెలియదు, మీ ప్రేమ తెలియదు. ప్రేమ రుచి తెలిసిన తర్వాత దానికి దూరంగా ఉండాలంటే కష్టం. ఈ కొద్ది రోజులకే ప్రేమ రుచి తెలిసిందా? ప్రేమ విలువ తెలుసుకోవటానికి 1 నిమిషం చాలు, దాన్ని పొందటానికి 1 జీవితం చాలదు, నవ్వుతూ అంది లత. ప్రేమకు నువ్వు చెప్పే నిర్వచనాలు అందంగా ఉంటాయి లత, నీలాగే నీ భావాలు కూడా ఉన్నతంగా ఉంటాయి. నేను ఎదురుగా ఉన్నంతసేపు నన్ను పొగుడుతూనే ఉంటారు. ఇంకెవరినైనా పొగిడితే నువ్వు ఊరుకుంటావా? పొగిడితేనే కాదు, ఇంకే ఆడదాని వైపు చూసినా కూడా సహించను. చూస్తే ఏం చేస్తావు? మిమ్మల్ని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు, నవ్వుతూ అంది లత. ఎలా తెచ్చుకుంటావో చెప్పు, ఆమె భుజాలు పట్టుకుంటూ కుదుపుతూ అడిగాడు. చెప్పను, చెప్పవు అంటూ ఆమె జడ పట్టుకొని తన వైపుకి లాగాడు. అతని గుండెల మీద వాలిపోయిందామె. చెప్పకపోతే శిక్ష ఏమిటో తెలుసా? ఇలాగే నిన్ను బెడ్రూమ్లోకి ఎత్తుకుపోతాను. నేను ఆఫీస్కెళ్ళను, మీకు పుణ్యం ఉంటుంది. ఆ పని మాత్రం చేయకండి, చెబుతాను. ముందు నన్ను వదలండి. అలా దారికిరా, నవ్వుతూ ఆమె జడను వదిలేశాడు రాకేష్. రాత్రిపూట బెడ్రూమ్లో మంచాలు వేరు చేస్తాను. నువ్వు తెలివైన దానివే కాదు, గడుసు దానివి కూడా. లత, నీకెప్పుడైనా నా మీద కోపం వస్తే ఏదైనా చెయ్యి, మంచాలు మాత్రం వేరు చెయ్యకు. రాత్రి ఎప్పుడవుతుందా అని 6 గంటల నుంచే ఎదురు చూస్తుంటాను నేను. భర్త ముఖం వైపు చూస్తూ నవ్వాపుకోలేకపోయింది లత. ఆ రోజు రాకేష్ 12 గంటలకు ఆఫీస్కెళ్ళాడు. 10 గంటలైంది. లత స్నానం చేసి పట్టుచీర కట్టుకుని పూజ చేసింది. ప్రతి శనివారం పూజ చేయించి తర్వాత కూడా కాఫీ తాగదు. రాకేష్ ఇంకా నిద్ర లేవకపోవటంతో అతన్ని లేపటానికి బెడ్రూమ్లోకి వచ్చింది. రాకేష్ గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఫ్యాన్ గాలికి అతని ఒత్తైన క్రాఫ్ చెరిగి సగం నుదుటిని కప్పేసింది. పచ్చని ఛాతీ మీద నల్లగా వెంట్రుకలు, రింగులు తిరిగి అతని శరీరానికి ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తున్నాయి. 1 నిమిషం భర్త వైపు చూస్తూ నిల్చుంది. ఏవండి పిలిచింది. రాకేష్ పలకలేదు. అతని మీదకి వంగి భుజాలు పట్టుకుని కుదుపుతూ మరోసారి పిలిచింది. రాకేష్ బద్ధకంగా కళ్ళు తెరిచాడు. ఉదయ బాలభానుడిలా మెరుస్తున్న సింధూరం, ఎరుపు రంగు కంచిపట్టు చీర, తడియారని తలంటుకున్న జుట్టు, ప్రేమను కురిపించే కళ్ళు, ముద్దవంతి పువ్వులా, తెలుగుంటి ఆడపడుచులా, కనీ కనిపించని శృంగారంతో కావ్యనాయికలా ఉన్న లతను గుండెల మీదకి లాక్కున్నాడు. ఈరోజు ఆఫీస్కెళ్లరా? వెళ్ళను. ఎందుకని?
బద్ధకంగా ఉంది. రాత్రంతా నువ్వు నిద్రపోనిస్తేగా చిలిపిగా అన్నాడు. ఇది మరీ బాగుంది. మీరు నన్ను నిద్రపోనివ్వలేదా? నేను మిమ్మల్ని నిద్రపోనివ్వలేదా? నువ్వు నిద్రపోనిస్తేగా నేను నిద్రపోవటానికి చీ పోండి. నిజంగానే వెళ్ళమంటున్నావా? బెదిరిస్తున్నారా? ఎలాగూ మీరు ఆఫీస్కి వెళ్తారుగా. వెళ్ళను. ఈరోజంతా నీ ఎదురుగానే ఉంటాను. మీకు ఆఫీసు మొదటి భార్య అయితే నేను రెండో భార్యను. లత, నీకంటే ఈ ప్రపంచంలో నాకేది ఎక్కువ కాదు, చివరికి నా ప్రాణం కూడా. అందుకేనా రోజంతా ఆఫీస్లోనే ఉంటున్నారు? రాత్రంతా ఉంటేనే భరించలేకపోతున్నావు. పగలు కూడా ఉంటే ఆఫీస్కి వెళ్ళండి అంటూ నువ్వే బలవంతంగా పంపిస్తావు. తమాషాగా కనురెప్పలెగరేస్తూ అన్నాడు. భరించేవాడు భర్త అంటారు, అది తప్పు. నిజానికి అన్నీ భరించేది భార్య. మగాడు సంపాదిస్తాడు అంతే, అతని కోపాన్ని ఆవేశాన్ని భరించేది ఆడది. అతని పిల్లల్ని పెంచేది లాలించేది, మగాడికి తిండి దగ్గర నుంచి శారీరకమైన అవసరాల వరకు అన్నీ తీర్చేది భార్య. అటువంటి ఆడదాన్ని గుండెల్లో దాచుకుని పూజించాల్సింది పోయి ఎంత తేలిగ్గా చూస్తారో. ఏం కాదు, మగాడు సంపాదించేది ఆడదానికోసం, బ్రతికేది ఆడదానికోసం. పెళ్ళైన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు పెళ్ళం బిడ్డల కోసం తాపత్రయపడేది మగాడు. అటువంటి మగాడిని మీ ఆడవాళ్లు చులకనగా తేలిగ్గా చూస్తారు. మగాడి త్యాగం ముందు మీ ఆడవాళ్ల త్యాగం ఎంత? ఆడది మాత్రం త్యాగం చేయటం లేదా? మగాడికి ఒక బలహీనత ఉంది. కొట్టుకున్నా తిట్టుకున్నా ఆడదాని సుఖానికి వారం రోజుల కంటే దూరంగా ఉండలేడు. ఆ బలహీనతని ఆధారంగా చేసుకుని మీ ఆడవాళ్లు మమ్మల్ని ఆడిస్తూ ఉంటారు. మీతో వాదనకు దిగితే నా పని అయినట్టే. లేవండి, లేచి ముఖం కడుక్కొని వచ్చేసరికి కాఫీ కలుపుకొస్తాను. ఒక ముద్దిస్తే మంచం మీద నుంచి లేస్తాను, లేకపోతే కాఫీ భోజనం అన్నీ మానేసి ఇలాగే పడుకుంటాను. మొండివాళ్లు ఎలాగైనా మీ పంతం నెగ్గించుకుంటారు అంటూ తన ముఖాన్ని అతని ముఖానికి చేరువ చేసింది. చెక్కీ కందిపోయేంత గాఢంగా ముద్దు పెట్టుకుని మంచం మీద నుంచి లేచాడు రాకేష్. ఇదిగో చూడండి, ఇంత గట్టిగా ముద్దు పెట్టుకుంటుంటే నేను అస్సలు మీ దగ్గరికి రాను. చూడండి నా చెంప ఎలా కందిపోయిందో. ఏది ఇలారా చూద్దాం, మీ దగ్గరికా? మళ్ళీనా? ఎందుకు? రెండో చెంప కూడా గాయం చేసుకోవటానికా? నేను రాను అంటూ గది బయటకు పరిగెత్తుకొచ్చింది లత. ఏవండి, మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? భర్త గుండెల మీద తల అంచుకుంటూ అడిగింది. ఎవ్వరూ వద్దు, నువ్వే కావాలి. అలా కాదు, చెప్పండి. చెప్పానుగా, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ వద్దు. అలా కాదు, నన్ను విసిగించకుండా ఎవరు కావాలో చెప్పండి. అబ్బాయి కావాలి, నాకు అమ్మాయి కావాలి. సరే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, మనిద్దరం, మనకిద్దరు, సరేనా? మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు, సిగ్గు దొంతరల మధ్య నవ్వుతూ చెప్పింది లత. రాకేష్ ముఖం ఉదాసీనంగా మారిపోయింది. లత అతని ధోరణికి ఆశ్చర్యపోయింది. తన మాట చెప్పగానే తనని ముద్దులతో ముంచెత్తుతాడని, ఊపిరి సలపనీయకుండా కౌగిలిలో బంధించి ఉక్కిరి బిక్కిరి చేస్తాడని ఏమేమో ఊహించుకున్న లత ఊహలన్నీ తారుమారయ్యాయి. భర్తగా ఎందుకింత ఉదాసీనంగా మారిపోయాడో ఎంత ఆలోచించినా ఆమెకు అర్థం కాలేదు. ఏమండి, పిల్లలంటే మీకు ఇష్టం లేదా? అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడిగింది. తల అడ్డంగా తిప్పాడతను. ఎందుకని? నేను చాలా స్వార్థపరుణ్ణి లత, నీ ప్రేమంతా నాకే కావాలి. ఇంకెవ్వరూ నీ ప్రేమలో పాలు పంచుకోవడానికి వీల్లేదు. అతని అనురాగానికి లత మనసులో ఆనంద కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అతని నోటి నుంచి అటువంటి ప్రేమపూరితమైన మాటలు విన్నప్పుడు ఏ భార్య మనసు మాత్రం పులకరించదు. నిజం లత, పిల్లలు పుట్టగానే మీ ఆడవాళ్లు చాలా మారిపోతారు. అంతవరకు భర్తకు నీడగా అతనే లోకంగా ఉండేవాళ్ళు. పిల్లలు పుట్టగానే తనకు తమ ప్రేమను అతని మీద నుంచి పిల్లల మీదకి మరలిస్తారు. అప్పటి వరకు భార్య ప్రేమలో తన ఉనికిని మర్చిపోయి అన్నింటికీ భార్య మీద ఆధారపడ్డ మగాడు తన ఆశించిన ప్రేమను భార్య నుంచి పొందలేక, అందించిన అనుభూతులను మర్చిపోలేక భార్య మీద ఒక విధమైన కసిని ఏర్పరచుకుంటాడు. అయిందానికి కానిదానికి ఆమె మీద చిర్రుబూరులాడుతూ ఉంటాడు. దాంతో ఇరువురి మధ్య గొడవలు. ఇంట్లో దొరకని ప్రేమను వీధిలోనైనా పొందాలనుకుంటాడు. ఇక రాత్రిళ్ళు శ్రీమతి గారి పడక, పిల్లల దగ్గర శ్రీవారి వేడుకలు, బయట అందుబాటులో ఎక్కడ దొరికితే అక్కడ. అతని భయానికి మాటలకు పెద్దగా నవ్వింది లత. ఏ, ఎందుకా నవ్వు? లేకపోతే ఏమిటండి, మీరు చెప్పినవన్నీ మీ ఊహాగానాలే. ఏ ఆడదానికైనా ముందు భర్త, తర్వాతనే పిల్లలు. రేపు మనకు పుట్టబోతున్నారుగా, అదీ చూస్తాను, హాస్యంగా నవ్వుతూ అన్నాడతను. మీరు తండ్రి కాబోతున్నారని తెలియగానే సంతోషంతో పొంగిపోతారని ఏమేమో ఊహించుకున్నాను, ఆ అనుభూతే లేకుండా చేశారు, ఉక్రోషంగా అంది. సారీ డియర్, ఏం కావాలో చెప్పు, అన్నీ చేస్తానంటూ ఆమెను ముద్దులతో ముంచెత్తాడు.
తన ఊహలకు అనుగుణంగా అతను ప్రవర్తించడంతో లత ఆనందానికి హద్దులేకపోయింది. చిన్నారి బాబు తమ మధ్య దోబూచులాడుతున్నట్లు, బోసి నవ్వులతో మురిపిస్తున్నట్లు ఏవేవో తీయని కలలు కంటూ పడుకుంది. మరో 6 నెలలు కాలచక్రంలో గిర్రును తిరిగిపోయాయి. లతకు నెలలు నిండాయి. లతను తమ ఇంటికి తీసుకెళ్లడానికి లత అమ్మగారు, వదినగారు ఇద్దరూ వచ్చారు. వారానికి ఒకసారి వాళ్లు లతను తీసుకెళ్లటానికి రావటం, లత ఆయనకి ఇబ్బంది అవుతుంది ఇంకో వారంలో వస్తానని పంపటం, ఇలా 6 నెలల నుంచి జరుగుతోంది. ఇప్పుడు తనకు నెలలు నిండటం, తొలికాన్పు పుట్టింట్లోనే జరగాలి అని వాళ్ల వదిన గొడవ చేయటంతో కాదనలేక ఈసారి కారణమేదీ కనిపించలేదు లతకు. ఆ ఉదయమే లత ప్రయాణం, 10 గంటలకు మీ అన్నయ్యను పంపుతాను, తయారై ఉండు అని చెప్పి వాళ్ళమ్మ వదిన వెళ్లారు. లత బెడ్రూంలోకి వెళ్ళింది. అక్కడ రాకేష్ కనిపించలేదు. అతన్ని వెతుకుతూ బాల్కనీలోకి వచ్చింది. సిగరెట్ కాలుస్తూ బాల్కనీలో ఈజీ చైర్లో కూర్చునున్నాడు. ఏమండి, పగలు తప్ప రాత్రిళ్ళు సిగరెట్లు కాల్చడం చెప్పలేదు. కోపంగా అతని వేళ్ల మధ్య ఉన్న సిగరెట్ లాగి పారేసింది. రాకేష్ మరో సిగరెట్ వెలిగించాడు. నేను చెప్పిందేమిటి, మీరు చేస్తుందేమిటి, వేళాకోళంగా ఉందా? నా ఇష్టం, ఇష్టమైన అన్నిసార్లు కాలుస్తాను. ఏమిటి కొత్తగా మాట్లాడుతున్నారు? చెక్కిట చేయి చేర్చుకుని ఆశ్చర్యంగా అడిగింది. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. నేను ఎదురుగా ఉంటే మీ కోపం ఎగిరిపోతుంది. ఈ అకాల కోపానికి కారణమేమిటో కాస్త సెలవిస్తారా? నీతో మాట్లాడే ఓపిక లేదు. నన్ను కాసేపు ఒంటరిగా ఉండనిస్తావా? విసుగ్గా అన్నాడు. కారణం లేని మీ చికాకు నా కోపాన్ని తెప్పిస్తోంది. నా కోపం వస్తే పడకలు వేరు చేస్తాను. ఆ విషయం తెలుసుగా. వస్తున్న నవ్వు బలవంతంగా పెదవుల మధ్య బిగబడుతూ అంది లత. అప్పటికీ రాకేష్ చిరాకు తగ్గలేదు. రాకేష్ అంటే ఎంత ప్రేమ చనువుందో, అతని కోపం అంటే అంతకు మించిన భయం లతకు. 5 నిమిషాలు మౌనంగా కూర్చుంది. తపోనిష్టలో పరిసరాలు మర్చిపోయిన మునిలా ఏకాగ్రతగా సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూనే ఉన్నాడు. ఎందుకలా ఉన్నారు, నాతో చెప్పకూడదా? అతనికి వెనకగా వచ్చి అతని భుజాల చుట్టూ చేతులేసి అతని తల మీద తల అంచుతూ అడిగింది. మెత్తని ఆమె చేతి స్పర్శ తగలగానే అతని కోపం ఎగిరిపోయింది. తమరి ప్రయాణం ఎప్పుడు? ప్రయాణమా? నేనేమైనా ఫారెన్ పోతున్నానా? పక్క వీధిలో ఉన్న పుట్టింటికే కదా. ఎప్పుడు? రేపు ఉదయం. తప్పనిసరిగా వెళ్ళాలా? వెళ్ళకపోతే ఎలాగండి? వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా వెళ్ళలేదు. ఉదయాన్నే అన్నయ్యను పంపుతానని చెప్పేసి వెళ్ళింది వదిన. అన్నయ్య వచ్చిన తర్వాత రానంటే అన్నయ్య బాధపడతారు. మీ అన్నయ్య మాత్రం బాధపడకూడదు. నేను బాధపడ్డా పర్వాలేదు, అంతేనా? తనకి దూరంగా ఉండలేక భర్త పడుతున్న అవస్థ లత కళ్ళల్లో ఆనందబాష్పాలు నిలిచాయి. ఈ టైంలో తోడు కావాలండి. నాకు మాత్రం మీకు దూరంగా ఉండాలని ఉంటుందా? మీరు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు. లత, పెయిన్స్ మొదలవ్వగానే మీ వదినకి ఫోన్ చేస్తాను. చేతిలో కారుందిగా, 5 నిమిషాలలో నర్సింగ్ హోమ్కి తీసుకెళ్తాను. ఆ మాత్రపు దానికి ఇప్పటినుంచే నీ మకం పుట్టింట్లోకి మార్చటం ఎందుకు? లతకు ఏం సమాధానం చెప్పాలో తోచటం లేదు. లత, నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఎదురుగా నువ్వు కనిపించాలి, లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్లుగా దిగులుగా ఉంటుంది నాకు. ప్లీజ్ లత, ఏదో ఒకటి చెప్పి ఇక్కడే ఉండిపో. ఒక్కరోజు నేను చూడకుండా, నీ మాటలు వినకుండా నేను బ్రతకలేను. ఆమె ముఖాన్ని 2 చేతులతో పట్టి దగ్గరగా లాక్కుంటూ అన్నాడు. లత అతని హృదయానికి ప్రియంగా హత్తుకుపోయింది. అన్నయ్యకు ఫోన్ చేసి రావద్దంటాను మై డియర్ హార్ట్ అంటూ ఆమెను ఒడిలోకి లాక్కున్నాడు. లతకు పండంటి బాబు పుట్టాడు. రాకేష్ బాధ చూడలేక పెయిన్స్ వచ్చే వరకు పుట్టింటికి కూడా వెళ్ళలేదు. పెయిన్స్ రావటం మొదలవ్వగానే లత వాళ్ల వదినకు ఫోన్ చేసి లతను కారులో నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లాడు. తేలికగానే కాన్పు జరగటంతో 5వ రోజునే ఇంటికి పంపించారు. నర్సింగ్ హోమ్ నుంచి వాళ్ల అన్నయ్య గారింటికి వెళ్ళింది. బాబుకు 2 నెలల నిండి 3వ నెల రాగానే ఇంటికి వచ్చేసింది. సీతమ్మ బాబుకు స్నానం చేయించడం, టైం ప్రకారం పాలు కలిపి తాగించడం మొదలైన బాబు పనులన్నీ చేస్తుంది. వాళ్ళమ్మ వదిన వారానికి 4 సార్లైనా వచ్చి బాబును చూసి వెళ్తున్నారు. 5 నెలల వయస్సులో బాబు ముద్దుగా, అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. బోసి నవ్వులు కురిపిస్తూ అందరికీ నవ్వులు పంచుతున్నాడు. బాబు పోలికలన్నీ రాకేష్ పోలికలే. వయస్సుకు మించిన చురుకుతనం ఉంది బాబులో. సీతమ్మ వంట పని పూర్తి చేసే వరకు బాబును రాజయ్య ఆడిస్తాడు. పని పూర్తయిన దగ్గర నుంచి బాబు సీతమ్మ చేతుల్లోకి మారుతాడు. రాత్రిళ్ళు మాత్రమే బాబు లత దగ్గరుంటారు. ప్రేమనేది ఎదలో పుట్టకూడదు. పుట్టిందంటే అది రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రేమ కోసం ఎన్ని కష్టాలైనా అనుభవంలోకి ఆనందంగానే ఉంటాయి. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు.
ప్రేమ ముందు ఏదీ గుర్తుకురాదు, ఎవరూ గుర్తుకురారు. అంత ప్రేమగా పెంచిన అన్నయ్య వదిలను కూడా మర్చిపోగలిగింది లత భర్త ప్రేమలో మునిగితేలుతూ. పెళ్ళై 2 సంవత్సరాలు నిండుతున్నా, పుట్టిల్లు పక్క వీధిలోనే ఉన్నా లతని చూడాలనుకుంటే వాళ్ళు రావాల్సిందే తప్ప తానుగా ఎప్పుడూ పుట్టింటికెళ్ళదు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాకేష్ బయటికెళ్లే వరకు అతనికి కావలసినవి అందిస్తూ అతని చుట్టూ తిరగటంతోనే గడిచిపోతుంది. మళ్ళీ అతను భోజనానికి వచ్చే వరకు సీతమ్మ సహాయంతో భర్తకిష్టమైన వంటకాలను తనే స్వయంగా చేస్తుంది. మళ్ళీ సాయంత్రం అతను వచ్చేసరికి టిఫిన్ తయారు చేయటం, ముస్తాబవటంతో వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవటం, ఇలా ఏ రోజుకు ఆ రోజు నిమిషం తీరిక లేకుండా గడిచిపోతుంది. లత, ఊపిరి, రాకేష్, ఆమె ప్రపంచమే. అతను పక్కన లేకపోతే ఆమెలో ఉత్సాహం, సంతోషం మచ్చుకైనా కనిపించవు. నిజం చెప్పాలంటే లత బాబు కంటే కూడా ఎక్కువగా భర్తనే ప్రేమిస్తోంది. బాబు ముద్దు పేరు టింకు. ఎవరైనా టింకు అని పిలిస్తే చాలు, నల్లటి కళ్ళు విప్పార్చుకుని చూస్తూ మరుక్షణం చేతుల్లో వారిపోతాడు. చాలామంది ఆడవాళ్ళు పేరంటానికి వెళ్ళేటప్పుడో లేక సినిమాకో షాపింగ్కో బయలుదేరినప్పుడో మాత్రం ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అలంకరణ మీద శ్రద్ధ చూపరు. భర్త అలసిపోయి ఇంటికి వచ్చే టయానికి జిడ్డుగారే ముఖాలతో పని మనిషి మీద కేకలు పెడుతునో పిల్లల్ని తిడుతునో కనిపిస్తారు. దాంతో అతని అలసట మరింత అధికమవుతుంది. ఇంటికి పరిగెత్తుకుని రావాలన్న కోరిక కూడా ఉండదు. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఏ స్నేహితులతోనో గడిపి ఏ రాత్రికో ఇంటికి చేరుకుంటాడు. అలా కాకుండా పగలంతా ఇంట్లోనే ఉండే భార్య సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి వచ్చే టయానికి పిల్లలకి స్నానాలు చేయించి తను కూడా స్నానం చేసి నీట్గా ముస్తాబై ఉంటే ముచ్చటగా ఉన్న పిల్లల్ని, ముద్దులొలికే భార్యను చూడగానే అతను ఆఫీస్లో పడిన శ్రమనంతా మర్చిపోతాడు. వెన్నెలలో విహరిస్తున్నట్లు అతని మనసు హాయిగా ఉంటుంది. లత మాత్రం భర్త ఇంట్లో ఉన్నంతసేపు అతని పనులు తప్ప ఇంటి పనులు చెయ్యదు. సాయంత్రం పూట అతను రాకముందే పనులన్నీ పూర్తి చేస్తుంది. బాబుకి స్నానం చేయించి ఖరీదైన డ్రెస్ తొడుగుతుంది. తను ప్రత్యేకమైన శ్రద్ధతో అలంకరించుకుంటుంది. తెల్లటి చీర కట్టుకుని బెడ్రూంలోకి అడుగు పెట్టిన భార్యను చూడగానే రాకేష్ నరాల్లో అలజడి మొదలవుతుంది. తనకు చేరువుగా వచ్చిన లతను ఆకలి మీదున్న మనిషి ఆవురావురమని భోంచేసినట్టుగా ఆత్రంగా లతను తన వైపుకి లాక్కుంటాడు. అబ్బా, ఎముకలు పగిలిపోతున్నాయి. ఎందుకండి అంత ఆతృత? తెల్లవారటానికి ఇంకా చాలా టైం ఉంది, గోముగా అంది లత. నిన్ను చూస్తేనే నాకు నరాలు జివ్వుమంటూ బాధ పెడతాయి, ఆమె ఛాతీలో ముఖం దాచుకుంటూ మత్తుగా అన్నాడు రాకేష్. మీకు చిలిపితనం ఎక్కువవుతోంది. నీలో శృంగారం కురుస్తుంటే నాలో చిలిపితనం ఎక్కువవుతుంది. మాటలతో గారడీ చేస్తున్నారు. నిజంగానా? ఆమె ముఖం మీద తన ముఖం ఆంచుతూ అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శారీరకంగా, మానసికంగా పరిపూర్ణతను ఆర్జించిన ఆ జంట చూడముచ్చటగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న వాక్యం వాళ్లకు సరిపోయేలా ఉంటారు. ఏమండి, అర్ధగంట వరకు నేను నీ మాటలు వినను, ఆ తర్వాత నువ్వెన్ని చెప్పినా వింటాను. ఆమె పెదవులను తన మునిపళ్లతో అందుకుంటూ అన్నాడు లత. రాకేష్ పెదవులు తీయగా మైకంగా పలికాయి. లత హృదయం ఆ పిలుపులో పలికిన అనురాగ మాధుర్యంలో తడిసి పరవశంగా ఆనంద నాట్యం చేసింది. అతని కళ్ళల్లోకి చూస్తూ మత్తుగా అంది లత. ఆ చూపు అతన్ని వివసుణ్ణి చేసింది. లత తలను 2 చేతులతో పట్టుకుని ఇష్టంగా ప్రియంగా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. లత ఏదో తీయని మైకం కమ్మేసిన దానిలా తేలిపోతూ అతని గుండెల మీద వాలిపోయింది. ఆమె శరీర లావణ్యం అతని శరీరాన్ని తాకుతూ కోరికలు రెచ్చగొడుతుంటే ఆమె వీపు చుట్టూ చేతులేసి తనకేసి హత్తుకున్నాడు. ఇంతలో బాబు లేచి ఏడుపు లంఘించుకున్నాడు. అదేం పట్టనట్టుగా లత అతన్ని లతలా అల్లుకుపోయి పడుకుంది. బాగా బాబు ఆలపిస్తున్న 6 రాగం రాను రాను శృతిమించిపోయింది. బాబు ఏడుపుకి పొంగుతున్న పాల మీద నీళ్లు చిలకరించినట్టుగా రాకేష్లో నావేశం చల్లారిపోయింది. లత, బాబును నిద్రపుచ్చు, చూడు మనకేసి ఎలా చూస్తున్నాడో. వాడి చూపు చూస్తుంటే సిగ్గేస్తోంది నాకు, లత వెన్ను నిమురుతూ మృదువుగా చెప్పాడు రాకేష్. మీరు అటు చూడకండి, వాడు నిద్రపోతాడు, బద్ధకంగా అంది. వాడు నిద్రపోడు, మనల్ని చూస్తూ అలాగే పడుకుంటాడు. దొంగను చూసినట్టుగా వాడు నన్ను చూస్తుంటే సిగ్గేస్తోంది నాకు. వెళ్ళు, ముందు వాడు నిద్రపుచ్చురా బ్రతిమాలుతూ అన్నాడు. నేను కదలను, కావాలంటే మీరెళ్ళి నిద్రపుచ్చిరండి. వాడెప్పుడూ ఇంతే మంచి మూడ్లో ఉన్నప్పుడు కొంపలు అంటుకుపోయినట్లుగా లేచి కూర్చుంటాడు వెధవ విసుగ్గా అంది. ఎప్పుడూ చూడని కొత్త వ్యక్తిని చూసినట్లుగా లత వైపు చూశాడు. ఏమిటలా చూస్తున్నారు? లత, బాబు పుట్టకముందు, పిల్లలు పుట్టిన తర్వాత
నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తావని భయపడ్డాను. ఇప్పుడు బాబుని నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నాడు రాకేష్ నవ్వుతూ. నేను బాబు కంటే ఎక్కువగా మిమ్మల్నే ప్రేమిస్తున్నాను. అతన్ని మరింతగా హత్తుకుపోతూ అంది. ఆమెను మరింతగా గాఢంగా గుండెలు కదుముకున్నాడు. బాబు రాగం పెద్దదైంది. రాకేష్ లేచి వెళ్ళి బాబును ఎత్తుకొచ్చి టీపాయ్ మీద ఫ్లాస్క్లో ఉన్న పాలను గ్లాస్లో వంచి బాబుకు తాగించాడు. పాలు తాగిన తర్వాత వాడు ఊ ఆ అంటూ కబుర్లు మొదలుపెట్టాడు. కబుర్లు చెప్పటమాపి బాబు నిద్రపోయేసరికి గంటసేపు పట్టింది. బాబును పడుకోబెట్టి లత దగ్గరికి వచ్చేసరికి హాయిగా నిద్రపోతోంది లత. ఆమెను డిస్టర్బ్ చేయలేక పక్కకు తిరిగి పడుకున్నాడు. లత, నేను గురువారం ప్లెయిన్లో లండన్ వెళ్తున్నాను అన్నాడు రాకేష్ కారు దిగి లోపలికి వస్తూనే. వరండాలోనే కూర్చునుంది లత. నన్ను ఏడిపించడం సరదానా మీకు? ఉక్రోషంగా అంది లత. మై డియర్ డార్లింగ్, వేళాకోళం కాదు, నిజమే చెప్తున్నాను. ఆమె పక్కనే సోఫాలో కూర్చుంటూ అన్నాడు రాకేష్. ఎందుకు? బిజినెస్ పని మీద మీకు డబ్బు పిచ్చి పట్టింది, ఇప్పుడు మనకున్నది చాలదా? డబ్బు సంపాదించడానికి దేశాలు పట్టుకుని తిరగాల? కోపంగా అంది. తిరగకపోతే బిజినెస్ ఎలా జరుగుతుంది అన్నాడు నవ్వుతూ. బిజినెస్ చేయకపోతే మానేయండి. మానేసి ఏం చెయ్యను, నీ ఎదురుగా కూర్చోనా? మిగతావి చూసుకోండి. ఏమైనా సరే మీరు లండన్ కాదు కదా, హైదరాబాద్ కూడా వెళ్ళటానికి వీల్లేదు. మా లత మంచిది, నేను చెప్పినట్టు వింటుంది. మీ కాకమ్మ కథలతో నన్ను మురిపించాలని ప్రయత్నించకండి. మీరు వెళ్ళటానికి వీల్లేదు. అలా అంటే ఎలా? నేను మీరిల్లు కదలటానికి ఒప్పుకోనని మీకు తెలుసుగా లత. వెళ్ళకపోతే వ్యాపారం దెబ్బతింటుంది, వేలు కాదు లక్షల రూపాయల లాభం పోతుంది. పోతే పోయింది, మీరు సంపాదించేదంతా నాకోసమేగా. ఉన్నది చాలు, మీరెక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఖచ్చితంగా చెప్పింది లత. ఎక్కడుంచో ఫోన్ కాల్ రావడంతో రాకేష్ కారులో బయటకు వెళ్ళిపోయాడు. రాత్రి రాకేష్ బెడ్రూంలోకి వచ్చేసరికి డబుల్ కాట్ పక్కనే మరో సింగిల్ కాట్ దర్శనమిచ్చింది. లత పుస్తకం చదువుకుంటూ సోఫాలో కూర్చుంది. నీ కోపం ఎప్పుడొచ్చింది? మంచాలు వేరు చేశావు? ఆమెకు దగ్గరగా సోఫాలో కూర్చుంటూ అడిగాడు. లత మూతి మూడు వంకరలు తిప్పింది. నీకెందుకు కోపం వచ్చిందో నాకు తెలియకుండానే నువ్వు మంచాలు వేరు చేస్తే ఎలా? బొంగమూతి పెట్టి మారంగా అడిగాడు. ఏం తెలియదు, కోపంగా ముఖం తిప్పుకుంటూ అంది. నిజంగా తెలియదు నీకెందుకు కోపం వచ్చిందో. మీరు లండన్ వెళ్ళటం మానుకున్నట్లేనా? శ్రీమతి గారి అలకకు కారణం అదా? తేలికపడిన మనసుతో నవ్వుతూ అన్నాడు. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు లండన్ వెళ్తున్నారా లేదా? అబద్ధం చెప్పమంటావా, నిజం చెప్పమంటావా? అబద్ధాలు చెప్పటం ఎందుకు? లత, 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు, ఒక నిజం చెప్పి ఆ మాటతో ఇలా మంచాలు వేరు చేయించుకొని విరహంతో నేను బాధపడుతూ నిన్ను బాధ పెట్టే కంటే ఈ రాత్రికి ఒక అబద్ధం చెప్పి నిన్ను సంతోషింపచేసి నేను హాయిగా గడపడం మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయాల సంగతి తర్వాత, ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. వెళ్తున్నాను. వెళ్తున్నారా? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి లత? ఒక్కసారి చెప్పటానికే నేను భయపడిపోతుంటే నువ్వెన్నిసార్లు చెప్పమంటే ఎలా? వెళ్తున్నాను. వెళ్ళండి. మీరు నన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నారని భ్రమపడటం నాదే తప్పు. మీకు నాకంటే డబ్బే ముఖ్యం. ఆ డబ్బు కోసం మీరు లండన్కే కాదు నక్షత్ర మండలానికైనా వెళ్తారు. మిమ్మల్ని గురించి చాలా గొప్పగా ఊహించుకుంటూ కలలు కన్నాను. నాకు ముఖ్యం నువ్వు కాదు, సంపాదన అని నాకు బాగా బుద్ధి చెప్పారు. అవును, నన్నింత బాధ పెట్టి మీరు సంపాదించకపోతే ఏం? లత, నీకేం తెలియదు. మగాడన్నాక ఏం చేయకుండా గోళ్లు గిల్లుకుంటూ ఎలా కూర్చోవాలి? నాకు శత్రువు లాంటి గిరిధర్ ఇండస్ట్రీ పెట్టాడు. నాకు లాభాలు రాకపోయినా పర్వాలేదు, సరుకు అమ్ముడుపోవాలి అంతే. రాకేష్ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏ పరిస్థితుల్లోనూ దాన్ని మార్చుకోడు. ఆ విషయం లతకు తెలుసు, అందుకే ఏడుస్తూ కూర్చుంది. లత, చిన్నపిల్లల ఏమిటా ఏడుపు? మళ్ళీ వెంటనే వచ్చేయను, అక్కడే ఉండిపోతున్నానా? మీరు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదండి. ఒక్కరోజు కూడా మిమ్మల్ని చూడకుండా ఉండలేను. నాకు కావలసింది మీ సంపాదన కాదు, మీరు. మీరెక్కడికి వెళ్ళొద్దు. రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ అంది లత. ఆమె ఏడుస్తుంటే అతని గుండెల్లో చెయ్యి పెట్టి కెలికినంత బాధ అనిపించింది. ప్రయాణం మానేద్దామనిపించింది. ఒక్క నిమిషం ఫ్రెండ్తో కలిసి నిర్ణయించుకున్న ప్రయాణం, తను వెళ్ళకపోతే అతని ప్రయాణం కూడా ఆగిపోతుంది. లత, ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట విను. నెల రోజులు ఎంతలో తిరిగి వస్తాయి? లతని అక్కును చేర్చుకుంటూ అనునయంగా మృదువుగా అన్నాడు. అతని అనునయానికి ఓదార్పుకు ఆమె దుఃఖం మరింత అధికమైంది. ఆ రాత్రంతా లత ఏడుస్తూ బాధపడుతూనే ఉంది. అతడు నచ్చజెప్తూ ఓదార్చుతూనే ఉన్నాడు. లత గుండెల్లో ఇది అని చెప్పలేని బాధ, మనసంతా చికాకుగా గందరగోళంగా ఉంది. కలత నిద్ర పట్టిన ఆ నిద్రలో ఏవో పీడకలలు భయంగా అతన్ని గట్టిగా కౌగులించుకుని పడుకుంది.
కథ కొనసాగుతుంది.